నీతులు నీడను ఇవ్వవు, సామెతలు సంపదలను ఇవ్వవు, ఆనిముత్యాలు ఆకలి తీర్చవు, మంచి మాటలు మరణాన్ని ఆపవు, కొటేషన్లు కోరికలు తీర్చవు, శ్లోకాలు స్తోమతలు ఇవ్వవు, ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు, తత్వాలు తలరాతను మార్చవు, కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావధి. జీవితం కోసమే కష్టపడుతున్నావు, నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. నీవు చిందించే ప్రతి చెమట చుక్క 100 రేట్లు ఆనందాన్ని, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు 1000 రేట్లు సంతోషాన్ని తీసుకొస్తాయి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, మొక్క నాటిన వెంటనే ఫలాలు ఇవ్వదు, అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సమయం రావాలి, దానికై ఎదురు చూడాలి. మంచివారి దగ్గరకు సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది, చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరిన వెంటనే వెళ్ళిపోతుంది. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండెకు తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడూ సహాయం కాదు, మనసు ఉండాలి. కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చు. సంస్కారం నేర్పలేని చదువు, సంతోషాన్ని ఇవ్వలేని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడు నిరుపయోగమే. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు, నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా నీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాతను నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకు ఎప్పుడు భారం కాదు. నీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన నీకుంటే నువ్వే 10 మందికి ఓ మంచి గురువుగా కావచ్చు. లోకములో ఉన్న చీకటంతా ఏకమై ఒక అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషితోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. సంకల్పశక్తి అన్ని శక్తుల కన్నా బలమైనది, అది సాక్షాత్ భగవత్ స్వరూపమే. అందుకే ఆత్మసంకల్పాన్ని మించిన ఆయుధం లేదు. రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా సరే మెత్తబడదు, అలాగే ధీరునికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఏమి చేసినా సమర్థించేవారు స్వార్థపరులు, తప్పును తెలియజేసేవారు శ్రేయోభిలాషులు, మంచి చెడును తెలియజేసేవారు నిజమైన స్నేహితులు. కారణము లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప.